హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? మీరంతా క్షేమంగానే ఉన్నారనుకుంటున్నాను. నేను కూడా క్షేమంగానే ఉన్నాను. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ కలుసుకోవడము నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈరోజు మనము మన గ్రామంలో ఉంటూ మనకు అనేక రకాలుగా సహాయపడుతున్న వివిధ రకాల వృత్తుల వారి గురించి తెలుసుకుందాము. సరేనా పిల్లలు? పిల్లలు, ఇతనెవరో తెలుసా మీకు? ఇతను వ్యవసాయదారుడు, అనగా రైతన్న అన్నమాట. ఇతడు ఎంతో కష్టపడుతూ వ్యవసాయం చేస్తూ మనం తినడానికి అవసరమగు ఆహార ధాన్యాలు, కూరగాయలు, పండ్లు మొదలగునవి పండిస్తాడు. అందుకే రైతన్నను దేశానికి వెన్నెముక అని అంటారు. ఇతడిని ఎప్పుడైనా చూశారా పిల్లలు? ఇతడిని చాకలి అంటారు. ఇతడు మన విడిచిన బట్టలను చెరువు వద్దకు తీసుకెళ్ళి శుభ్రంగా ఉతికి చక్కగా ఇస్త్రీ చేసి మనకు అందిస్తాడు. ఇతనెవరో మీకు తెలుసు కదా పిల్లలు. ఇతనిని మంగలి అని అంటారు. ఇతడు పెరిగిన మన జుట్టును కత్తిరించి మనల్ని అందంగా తయారు చేస్తాడు. ఇతడిని ఎప్పుడైనా చూశారా పిల్లలు మీరు? ఇతడిని వడ్రంగి అని పిలుస్తారు. ఇతడు కలపతో మన ఇంటి నిర్మాణానికి అవసరమగు తలుపులు, కిటికీలు మొదలగునవి అన్నీ తయారు చేస్తాడు. అంతేకాదు, మన ఇంటిలో అవసరమగు సామాగ్రిని, అనగా టేబుళ్ళు, కుర్చీలు మొదలగునవి కూడా ఇతనే తయారు చేస్తాడు. మీ ఇంటిలో ఉన్న కుండలను ఎప్పుడైనా గమనించారా పిల్లలు? ఆ కుండలను తయారు చేసింది ఇతనే. ఇతనిని కుమ్మరి అని పిలుస్తారు. ఇతను మట్టితో చాలా చక్కని అందమైన కుండలను, పాత్రలను తయారు చేస్తాడు. మన చెరువులలో, కాలువలలో చేపలు పట్టేవారిని మీరు చూశారు కదా పిల్లలు. వారిని ఏమంటారో తెలుసా మీకు? ఇలా చేపలు పట్టేవారిని జాలర్లు లేదా బెస్తవారు అని అంటారు. వారు పెద్ద పెద్ద వలలతో చెరువులలో, కాలువలలో, సముద్రాలలో చేపలు పట్టి తీసుకువచ్చి అమ్ముకొని జీవనోపాధి కొనసాగిస్తూ ఉంటారు. ఇతడిని చూస్తున్నారు కదా పిల్లలు. ఇతనిని కమ్మరి అని అంటారు. ఇతడు ఇనుముతో వ్యవసాయంతో పాటు ఇతర అవసరాలకు పనికి వచ్చే అనేక రకములైన పరికరాలను, పనిముట్లను తయారు చేస్తూ ఉంటాడు. ఇతడిని రక్షక భటుడు లేదా పోలీస్ అంటారు. ఇతను శాంతి భద్రతలను పర్యవేక్షించడంతో పాటు ట్రాఫిక్ను కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాడు. పిల్లలు, మీకు తెలుసు కదా, ప్రతిరోజు పాఠశాలలో మీకు చక్కని కథలు, ఆటలు, పాటలతో విద్యాబుద్ధులు నేర్పుతూ మిమ్మల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దుతున్న వారిని ఉపాధ్యాయులు అంటారని మీకు తెలుసు కదా. పిల్లలు, మనల్ని ఒక చోటు నుండి ఇంకొక చోటుకు చేరవేసే బస్సు, కారు, జీపు, ఆటో వంటి వాహనాలను నడిపే వృత్తిని డ్రైవర్ వృత్తి అని అంటారు.
మనకు మన బంధువులు స్నేహితులు ఇతర ప్రాంతాల నుండి రాసిన ఉత్తరాలను వారు పంపిన డబ్బులను మనీ ఆర్డర్ రూపంలో తీసుకువచ్చే వారిని పోస్ట్ మెన్ అని అంటారు పిల్లలు. మన అందాన్ని పెంచేలా మనకు రకరకాల దుస్తులు కుట్టేవారిని దర్జీ లేదా టైలర్ అని అంటారు. చూశారు కదా పిల్లలు, ఈ విధంగా రకరకాల వృత్తుల వారు కలిసిమెలిసి ఉంటూ గ్రామ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నారు. వారి సేవలను మనము కొనియాడవలసిందే. వివిధ రకాల వృత్తుల గురించి తెలుసుకున్నారు కదా పిల్లలు, ఇప్పుడు కొన్ని కృత్యాలను చేద్దాం. మీకు తెలిసిన వివిధ వృత్తుల పేర్లు రాయుము. పైన ఇచ్చిన వాటిని జతపరచుము.